హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మోడల్ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఇక్కడ ప్రతి జిల్లాలో ఒక రెండు ఇసుక రీచ్లు అయితే కేటాయిస్తున్నారు దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇసుక రీచ్లు అయితే కేటాయించారు అదేవిధంగా లబ్ధిదారులు భాగస్వామ్యం కూడా ఇందులో అయితే ఇళ్ల నిర్మాణంలో కల్పించడానికి అయితే ఇక్కడ ట్రైనింగ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి ముందుగా పశ్చిమ గోదావరి అయితే చూద్దాం ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కంటూ ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు ఇక్కడ ఉచిత ఇసుకకు రెండు ర్యాంపులు అయితే ఇసుక ర్యాంపులు అయితే కేటాయించారు ఈ జిల్లాలోని నడిపూడి సిద్ధాంతం ర్యాంపులు అయితే ఈ రే ఈ ర్యాంపులు అయితే కేటాయించడం అయితే జరిగింది ఇక్కడ ముఖ్యంగా తొలిదశలో రాష్ట్రంలో ఇక్కడ పదిహేడు వేల ఐదు వందల జగనన్న కాలనీల్లో పదిహేను లక్షల చిల్లర అయితే ఇళ్ళైతే నిర్మిస్తున్నారు కదా దీనికి సంబంధించి ప్రతి లేఅవుట్లో విద్యుత్తు అదేవిధంగా డ్రైనేజీ సిస్టమ్ అదేవిధంగా రోడ్లు అన్నీ కూడా ఇక్కడ కేటాయిస్తున్నామని తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఇరవై టన్నులు ఇసుక అయితే ఉచితం ఒక్కో ఇంటి నిర్మాణానికి ఇరవై టన్నులు ఇసుక అయితే చొప్పున అందిస్తామని చెప్పేసి ఇక్కడ గృహ నిర్మాణ శాఖ మంత్రి అయితే తెలియజేయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా వీటి కోసం నడిపూడి సిద్ధాంతం ర్యాంపులను అయితే ఉచిత ఇసుక కేటాయించామని క్లియర్గా తెలియజేశారు సచివాలయాల్లో లబ్ధిదారులకు అయితే కూపన్లు తీసుకొని ఇసుక అయితే పొందవచ్చని తెలియజేశారు అలాగే తక్కువ ధరకు సిమెంట్ అందిస్తామన్నారు సామూహికంగా నిర్మాణాలు చేపడితే వ్యయం అయితే ఖర్చు తగ్గుతుందని ఈ దిశగా నాయకులు అధికారులు లబ్ధిదారులు అయితే స్వస్థం చేయాలని అంటే లబ్ధిదారులకు సన్నద్ధం చేయాలని చెప్పేసి సూచించారు ఇంకా ముఖ్యంగా నెక్స్ట్ ఇంకో జిల్లా అయితే చూద్దాం నెక్స్ట్ మనం విశాఖపట్నం అయితే చూడొచ్చు ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం జగనన్న కాలనీల నిర్మాణంలో ప్రథమ స్థానమే లక్ష్యంగా అయితే వెళ్ళాలని తెలియజేస్తున్నారు ఇక్కడ కలెక్టర్ గారు అయితేనే ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా చూసినట్లయితే జిల్లాలో మొదటి విడతగా నిర్మించే ఇల్లు చూస్తే యాభై రెండు వేల యాభై ఇల్లు అయితే మంజూరు అయిన సంగతి అందరికీ తెలిసిందే వాటిలో ఇరవై ఏడు వేల ఏడు వందల ముప్పై ఏడు ఇల్లు ఐదు వందల ఒక లేఅవుట్లోనూ మరో తొమ్మిది వేల నూట నలభై నాలుగు వేరే చోట అయితే లబ్ధిలకైతే పట్టాలైతే మంజూరని స్థలాల్లో నిర్మించడానికి అయితే అధికారులు అయితే చేశారు వాటి నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్లు అయితే సమీక్షించడం జరిగింది కలెక్టర్ గారు వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులు సత్వరంగా పూర్తి చేసి జిల్లా నగరస్థానం నిలపడమే లక్ష్యంగా అయితే అధికారులు కృషి చేయాలని తెలియజేశారు ముఖ్యంగా మరో పన్నెండు వేల ఇళ్ల నిర్మాణ పనులు కూడా ప్రారంభించాలని అంటే ఈ నెల అయితే పదో తారీఖు లోపైతే ఇక్కడ ఇల్లు అయితే నిర్మించారు కదా ఒక పది లక్షల ఒక రాష్ట్ర వ్యాప్తంగా పది పదివేలు చొప్పున ఒక్కొక్కరికి ఒక్కో జిల్లాలోని లా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇళ్ళు అయితే నిర్మించాలని అయితే ముందుగా డిసైడ్ అయితే అవ్వడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ పన్నెండు వేలు ఇల్లు అయితే శాంక్షన్ చేశారు వీటిని అయితే ప్రారంభించాలని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది వాళ్ళకి సంబంధించి అదేవిధంగా ఈ నెల పదిహేనవ తేదీలో పూర్తి చేయాలని అంటే మిగిలిన ఏ అయితే ఈ లేఅవుట్లో ఇక్కడ అన్ని వాటర్ ఫెసిలిటీ కానీ పవర్ కానీ రోడ్లు కానీ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని తెలియజేశారు ముఖ్యంగా నర్సీపట్నం ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో లేఅవుట్లో ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై కూడా ఆయన అయితే ఇక్కడ అధికారులతో సమీక్షించడం అయితే జరిగింది ఇవి కూడా ఇక్కడ విశాఖపట్నం అనకాపల్లి ఆర్డీఓలు ఇక్కడ మిగిలిన అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు కాకపోతే విశాఖపట్నం సంబంధించి ఇక్కడ హామీ పత్రాలే కోర్టు కేసు కారణంగా హామీ పత్రాలు అయితే ఇచ్చారు సిటీలోని సిటీ పరిధిలో ఈ కోర్టుకి క్లేస్ క్లియర్ అయితేనే కానీ ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు అయితే చేపట్టడానికి అయితే ప్రజెంట్ అయితే అవకాశం అయితే లేదు ఇది విశాఖపట్నం సంబంధించి నెక్స్ట్ చూసినట్లయితే ఇక మనకి విజయనగరం నుంచి అప్డేట్ అనమాట ఇది విజయనగరంలో ఇసుక ఈజీ అంటూ వచ్చింది ఇక్కడ మనకి కాలనీలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి ఇసుక అయితే ఇళ్ళకైతే ఉచితం అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా తెలియజేస్తున్నారు ఇక్కడ రేవ్లో కూడా ఇసుక రేవ్లో కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి మనం చూడాలి మోడల్ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ గృహ నిర్మాణాలకు ఉచితం ప్రభుత్వ గృహ నిర్మాణాలకు సంబంధించి ఇసుక అయితే ఉచితంగా ఇస్తాం పబ్లిక్ ప్రభుత్వ పనులను నిర్దేశించిన మొత్తం చెల్లించాల్సిన అయితే ఉంటుందన్నమాట ముఖ్యంగా జేపీ కంపెనీకి థర్డ్ ఆర్డర్ స్కీమ్లోని ఇసుక రీచ్లు అయితే ఇవ్వలేదు అంటే గవర్నమెంట్ అనేది కొన్ని ప్రత్యేక రీచ్లు అయితే నిర్వహిస్తుంది సొంతంగాన వాటిని థర్డ్ ఆర్డర్ ఇక్కడ స్కీమ్లోని రీచ్లు అని చెప్పి చెప్పడం జరుగుతుంది వాటిని అయితే జగనన్న ఇళ్ల నిర్మాణం సంబంధించి ఇళ్ళ ఇసుక కోసం అయితే కేటాయిస్తున్నారు ఇక జిల్లాలో మూడు ఇసుక డిపోలు ఏర్పాటు అయితే చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నారు వీటికి సంబంధించి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇసుక ఎడ్ల బండ్లపై తెచ్చుకోవచ్చు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను కట్టుకునే వారు థర్డ్ ఆర్డర్ శాండ్ ఏరియాల నుంచి అయితే సంధిత సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఎడ్ల బండపై ఉచితంగా అయితే తెచ్చుకోవచ్చు ప్రస్తుతం ఈ జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ ద్వారా జిల్లాలోని డెంకాడ మండలం పెద తాడివాడలో ఇసుక డిప్పును అయితే ప్రారంభించారు ఇంకా బొబ్బిలి మండలం గొర్లె సీతారామపురం కొత్త వలస మండలం కొత్త వలసలో త్వరలో రెండు ఇసుక డిప్పులు అయితే ప్రారంభం కానున్నాయి వీటి దగ్గర అయితే మామూలుగా కొనుక్కునే అయితే కొనుక్కోవచ్చు ఇక థర్డ్ పార్టీ థర్డ్ ఆర్డర్ సంబంధించిన రీచ్లు అయితే కొన్ని సెలెక్ట్ చేస్తుంది అనమాట ప్రభుత్వం ప్రతి జిల్లాలోని అక్కడ నుంచి అయితే ఎడ్లు బండి ద్వారా కూడా ఈ సొంతంగా ఇల్లు నిర్మించుకునే వాళ్ళు అయితే తెచ్చుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని సెక్రటరీ దగ్గర చెప్పడం అయితే జరుగుతుంది సో ప్రజెంట్ అయితే ఇసుక తెచ్చుకోవడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో రెండు రీచ్లను అయితే కేటాయిస్తుంది ఇక్కడ లోకల్గా ఏమన్నా ఉన్నట్లయితే అక్కడ నుంచి ఎడ్ల బండ్ల ద్వారా కూడా అయితే తెచ్చుకోవచ్చు సో ప్రజెంట్ ఇది అప్డేటు ఇది ఇక్కడ ఈ వీడియో ఇస్తే కంపల్సరీ లైక్ చేయండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందు మన ఛానల్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఛానల్ ఫాలో అవుతానండి